మురళి తారీఖు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై రెండు సాకారవాణి బాబు చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకునేందుకు వికారాల దానం తప్పకుండా ఇవ్వాలి దేహి అభిమానులుగా అవ్వాలి అమ్మ బాబా అని అంటున్నారంటే యోగ్యులుగా అవ్వండి ప్రశ్న ఆస్తికులుగా అయిన పిల్లలు కూడా ఏ ఒక్క విషయం కారణంగా నాస్తికులుగా అయిపోతారు జవాబు దేహాభిమానం కారణంగా మాకన్నీ తెలుసు అని అంటారు పాత నడవడికను విడిచిపెట్టరు జ్ఞానం యొక్క తూట తగిలిన తర్వాత మళ్ళీ మాయ యొక్క తూటాలు తగిలించుకుంటూ ఉంటారు నేను ఆత్మను దేహీ అభిమానిగా అవ్వాలి ఈ విషయాన్ని మర్చిపోవడంతో ఆస్తికులుగా వారు కూడా నాస్తికులుగా అయిపోతారు ఈశ్వరీయ ఒడి నుండి మరణిస్తారు పాట ఆజ్ నేతో కల్ ఈరోజు కాకపోతే రేపు ఓం శాంతి అది కూడా గడియారం ఇది అనంతమైన గడియారం అందులో కూడా పావు సొగము మరియు మొత్తము చూపించారు ఇందులో కూడా అలానే నాలుగు భాగాలు ఉన్నాయి పదహైదు పదహైదు నిమిషాలు ఇవ్వడం జరిగింది అలానే ఇదేమో ఒకటి నుండి ప్రారంభమవుతుంది ఇందులో అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి ఎలాగైతే మ్యాప్లో చూశారు నార్త్ పోల్లో ఆరు మాసాలు రాత్రి ఉంటుంది అంటే తప్పకుండా సౌత్ పోల్లో ఆరు మాసాలు పగలుంటుంది ఇక్కడ కూడా బ్రహ్మ పగలు అర్ధకల్పం ఉంటే బ్రహ్మరాత్రి అర్ధకల్పం ఉంటుంది ఇది డ్రామా చక్రమని దీనిని కల్పవృక్షమని కూడా అంటారని ప్రపంచం వారికి తెలీదు దీని ఆయువెంత పేరే కల్పవృక్షం ఇంత ఆయువు కలిగిన పెద్ద వృక్షమైతే ఇంకేది ఉండదు అందుకే దీనిని మర్రి వృక్షంతో పోలుస్తారు దాని పునాది కూడా పాడైపోయింది ఇకపోతే వృక్షం నిలబడి ఉంది అందుకే ఒక కాలు విరిగిపోయింది మిగిలిన మూడు కాళ్లపై నిలబడి ఉంది అని అంటూ ఉంటారు అర్ధకల్పం పగలు మరియు అర్ధకల్పం రాత్రి లేక అర్ధకల్పం జ్ఞానం అర్ధకల్పం భక్తి అని ప్రపంచంలో ఎవరికీ తెలీదు వారు సగం సగం చేయలేరు సత్యయుగానికి చాలా సమయం ఇచ్చేశారు కావున సగం సగం అవ్వలేదు అసలు లెక్కే ఉండదు మనుషులకు ఆస్తికులు మరియు నాస్తికులు అనే పదాల యొక్క అర్థం కూడా తెలియదు అర్ధకల్పం సృష్టి ఆస్తికునిగా ఉంటుంది అర్ధకల్పం నాస్తికునిగా ఉంటుంది ఆ ఆస్తికత్వపు వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది శివరాత్రి ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికీ తెలీదు సమయం అనేది ఉండాలి కదా అప్పుడు తండ్రి వచ్చి రాత్రిని పగలుగా చేస్తారు బాబానే వచ్చి భక్తి భక్తి నుండి విడిపించాలి పరంపిత పరమాత్మ తప్పకుండా రావాలి పతిత పావన రండి అని పిలుస్తారు పతిత పావనుడు ఎవరు ఇది తెలీదు అందుకే వారిని నాస్తికులని అంటారు తెలుసుకున్న వారిలో కూడా నెంబర్ పురుషార్థం పురుషార్థమనుసారంగా ఉన్నారు ఇక్కడ ఉండేవారు కూడా యాక్యురేట్గా తెలుసుకోని కారణంగా ఆశ్చర్యం కలిగేలా వింటారు వినిపిస్తారు పారిపోతారు బాబా యొక్క మొట్టమొదటి ఆజ్ఞ పవిత్రత చాలా సెంటర్లకు వికారి మనుష్యులు కూడా అమృతాన్ని త్రాగడానికి వెళ్తారు వారు ఏ ధారణ చేయలేకపోతారు వికారాలను కూడా విడిచిపెట్టరు ఎవరైతే అమృతాన్ని విడిచిపెట్టి విషాన్ని తాగుతారో వారిని భస్మాసురులని అంటారు కామచితిపై కూర్చొని భస్మమైపోతారు దేవతలుగా అవ్వరు మొదట వికారాల దానం ఇవ్వాలి దానమిచ్చినట్లయితే బాబా మమ్మ అని అనడానికి యోగ్యులవుతారు క్రోధం కూడా తక్కువేమీ కాదు క్రోధంలోకి వచ్చి ముందు నిందిస్తారు తర్వాత కొట్టడం కూడా మొదలు పెడతారు ఒకరినొకరు హతమార్చుకుంటారు కూడా వార్తాపత్రికలలో ఇటువంటి సమాచారాలు చాలా ముద్రించబడతాయి బాబా నుండి వారసత్వం తీసుకోవాలంటే దుర్గతిని కలిగించే ఈ వికారాలను తప్పకుండా దానమివ్వాలి బాబా అంటారు పిల్లలు మీరు అశరీరిగా అయి నడుచుకోవాలి ఈ దేహ భావాన్ని విడిచిపెట్టండి ఎంత సమయం మీరు దేహాభిమానులుగా ఉన్నారు సత్యగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు ఆత్మలైన మేము ఒక శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని తీసుకుంటామని మీరు భావించేవారు అక్కడ మాయ ఉండదు అందుకే దుఃఖం యొక్క విషయం ఉండదు ఇక్కడైతే పెద్ద వ్యక్తి ఎవరైనా అనారోగ్యపాలైతే వార్తాపత్రికలలో పడుతుంది వారిని రక్షించేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు చూడండి ఈ సమయంలో పోపుకు ఎంత గౌరవం ఉంది కానీ ఈ సమయంలో అందరూ నాస్తికులు గాడ్ ఫాదర్ గురించి తెలియనే తెలియదు అంటే నాస్తికులని అంటారు కదా ఎవరైనా తండ్రికి ఐదు ఏడు మంది పిల్లలుంటే మా తండ్రి సర్వవ్యాపి అని ఆ పిల్లలు ఏమైనా అంటారా ఈ తండ్రి కూడా అంటారు నేను రచయితను ఇది నా రచన రచనలో రచయిత ఎలా వ్యాపించి ఉండగలరు ఎంత సహజమైన విషయం అయినా కూడా అర్థం చేసుకోరు అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు మొదట నాస్తికుల నుండి ఆస్తికులుగా చేయండి తద్వారా పరంపిత పరమాత్మ మా తండ్రి వారి నుండి వారసత్వం తీసుకోవాలి అని వారు అనాలి కన్యాదానంలో ఏదైతే ధనం ఇస్తారో దానిని కూడా వారసత్వం అని అంటారు సుఖం యొక్క వారసత్వాన్ని ఎవరిస్తారు దుఃఖం యొక్క వారసత్వాన్ని ఎవరిస్తారు ఇది ఎవరికి తెలీదు భారతవాసులు స్వర్గాన్ని మర్చిపోయారు స్వర్గం యొక్క పేరు కూడా తీసుకుంటారు ఫలానా వారు స్వర్గానికి అంటారు కానీ అర్థం చేసుకోరు తండ్రి అంటారు పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు పతిత పావన రండి అని పాడతారు కానీ తమను తాము పతితులుగా ఏమైనా భావిస్తారా తండ్రి అంటారు మొదట అల్ఫ్ గురించి అర్థం చేయించండి పరంపిత పరమాత్మతో మీకేం సంబంధం ఉంది ఎప్పుడైతే మాకు తెలీదు అని అంటారో అప్పుడు చెప్పండి తండ్రి గురించి తెలీదా లౌకిక తండ్రి అయితే శరీరం యొక్క రచయిత పరంపిత పరమాత్మ అయితే ఆత్మలకు తండ్రి మరి మీకు తండ్రి గురించి తెలియదా ఎంత సహజమైన విషయం కానీ పిల్లల బుద్ధిలో కూర్చోదు లేదంటే సేవ చేయడం మొదలు పెట్టాలి పరంపిత పరమాత్మతో ఏం సంబంధం ఉంది ప్రజాపిత బ్రహ్మతో ఏం సంబంధం ఉంది వారు పరమపిత వీరు ప్రజాపిత ప్రజాపిత అయితే తప్పకుండా ఇక్కడ ఉంటారు కదా ప్రజాపిత బ్రహ్మ పేరు విన్నారా నిరాకార పరమాత్మ సృష్టిని ఎలా రచించారు కావున ప్రజాపిత సాకారుడు వారికి పిల్లలైన బీకేలు కూడా తప్పకుండా ఉంటారు పిల్లలే వారసత్వానికి యోగ్యులుగా అవుతారు కానీ మంచి మంచి పిల్లలు కూడా యుక్తిగా అర్థం చేయించరు కొత్త కొత్త విషయాలను బాబా అర్థం చేయిస్తారు అయినా కూడా పిల్లలు తమ పాత నడవడికనే నడుచుకుంటూ ఉంటారు కొత్త ధారణ చెయ్యరు ఉంటుంది మాకంతా తెలుసు అని అంటారు కానీ మొదటి విషయం తెలియని కారణంగానే విడాకులు ఇచ్చేస్తారు ఆస్తికుల నుండి నాస్తికులుగా అయిపోతారు ఈశ్వరియ ఒడిలోకి వచ్చి మళ్లీ మరణిస్తారు బాబా మమ్మ అని అంటూ కూడా మళ్ళీ ఎలా మరణిస్తారో చూడండి మాయ లేక దేహాభిమానపు తూటా తగలగానే మరణిస్తారు ఇది జ్ఞానం యొక్క తూట అది మాయ యొక్క తూట మాయ ఎలాంటి తూటాను వేస్తుందంటే ఇక రావడమే మానేస్తారు పాండవులైన మీ యుద్ధం మాయతో ఉంది తండ్రి అర్థం చేయిస్తారు నన్ను జ్ఞానసాగరుడని అంటారు జ్ఞానసాగరుడి నుండి జ్ఞాన గంగలు వెలువడ్డాయా లేక నీటివా అక్కడ గంగ చిత్రాన్ని కూడా దేవిగా చూపిస్తారు అయినా కూడా వారు ఎవరు అనేది బుద్ధిలోకి రాదు దేవతలైతే ఎవ్వరికీ అమృతాన్ని తాగించలేరు యజ్ఞం ఎల్లప్పుడూ బ్రాహ్మణుల ద్వారా రచించడం జరుగుతుంది యజ్ఞంలో మళ్ళీ యుద్ధం యొక్క విషయం ఎక్కడి నుండి వచ్చింది ఈ విషయాలను తెలివైన పిల్లలే అర్థం చేసుకుంటారు మందబుద్ధి కలవారైతే మర్చిపోతారు స్కూల్లో కూడా అదృష్టవంతులు నెంబర్ వారుగా ఉంటారు స్కూల్లో పన్నెండు మాసాలు కూర్చొని ఉండొచ్చు కానీ చదువు పట్ల ధ్యాస పెట్టకపోతే చదవలేరు తండ్రైతే ఆత్మలను చదివిస్తారు వారు మనుషులను చదివిస్తారు తండ్రి అంటారు ఓ ఆత్మ వింటున్నావా ఇంకెవరూ ఆత్మతో మాట్లాడలేరు అంటారు లక్కీ సితారలుగా భావిస్తున్నారా మిమ్మల్ని చదివిస్తాను ఆత్మనే చేస్తుంది మరియు చేయిస్తుంది చేసేవారు చేయించేవారు ఆత్మ కూడా మరియు పరమాత్మ కూడా ఎలాగైతే ఆత్మ ఆత్మతో చేయిస్తుందో అలా పరమాత్మ తండ్రి ఆత్మలతో చేయిస్తారు తండ్రి అంటారు నేను ఆత్మలైన మీతో మంచి పనులు చేయిస్తాను అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి మొట్టమొదట ఈ ప్రశ్నావళిని తీసుకోండి వారు పారలౌకిక పరంపిత పరమాత్మ వీరు లౌకిక పిత ఆత్మ మరియు శరీరం వేర్వేరు కదా శరీరం యొక్క పిత లౌకిక తండ్రి ఆత్మల పిత పరంపిత పరమాత్మ వారు పెద్ద తండ్రి భక్తులందరూ వారినే స్మృతి చేస్తారు సరువుల పతిత పావనుడు వారే ఈ రోజుల్లోనైతే జగద్గురువు అనే పేరు పెట్టుకునే గురువులు అనేక మంది ఉన్నారు జగదంబలు కూడా ఎంతోమంది వెలువడ్డారు వారంతా అసత్యం అసత్యంలో సత్యాన్ని గుర్తించడం కష్టమవుతుంది పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని కూర్చున్నారు కానీ సత్యమైతే తాగలేదు సత్యమున్న చోట మనస్సు ఆనందంతో నాట్యం చేస్తుంది నాట్యం చేస్తూ ఉండండి నాట్యమైతే ప్రసిద్ధమైనది మీరు ఆస్తికులుగా అయి ధారణ చేసినట్లయితే స్వర్గంలో మీరు నాట్యం చేయండి దేవతలే నాట్యం చేస్తారు పతిత ప్రపంచం నరకం మరి నరకాన్ని స్వర్గంగా లేక పావన ప్రపంచంగా ఈ గురువులు సాధువులు మొదలైన వారు ఏమైనా తయారు చేస్తారా దీనిని కుంభీపాక నరకమని అంటారు స్వర్గాన్ని శివాలయమని అంటారు మొదట ఇలా రాయించుకోండి పరంపిత పరమాత్మ మా తండ్రి వారు ప్రజాపిత ద్వారాని బ్రాహ్మణుల రచనను రచించారు మేము శివబాబాకు మనవళ్లమవుతాం వారసత్వం కూడా వారే ఇస్తారు జ్ఞానసాగరుడు కూడా వారే అవినాశి జ్ఞానరత్నాలను ద్వారా ఇస్తారు మొదట బ్రహ్మకు లభిస్తాయి తర్వాత ముఖ వంశావళికి లభిస్తాయి స్కూల్లో కూడా ఒక్కొక్కరు వెనుక వచ్చేవారు కూడా వేగంగా ముందుకు వెళ్ళిపోతారు ఎందుకంటే చదువు బాగా చదువుకుంటారు ఇక్కడ కూడా మంచి రీతిలో చదువుకోవాలి మరియు చదివించాలి ఎవరైతే తమ సమానంగా తయారు చేయరో వారిలో తప్పకుండా ఏవో ఒక లోపాలు ఉన్నాయి అందుకే ధారణ జరగదు ఒకవేళ కామవికారం యొక్క సెమీ నష ఉన్నా సరే ధారణ కష్టమవుతుంది బాబా కామం యొక్క తుఫాను చాలా విసిగిస్తుంది పిచ్చివాడిలా చేసేస్తుంది అని రాస్తారు తండ్రి అంటారు పిల్లలు కామం మహాశత్రువు దానిని యోగబలంతో జయించండి కల్పక్రితం కూడా మీరు జయించారు తండ్రి యొక్క సింహాసనంపై కూర్చున్నారు వారి వెనుక రాయల్ వంశం కూడా ఉంది కేవలం ఒక్క జన్మ పవిత్రంగా అవ్వడంతో ఇంత ఉన్నతంగా తయారైపోతారు పవిత్రంగా ఉండకపోతే చాలా నష్టం కలుగుతుంది మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది యాక్సిడెంట్లు మొదలైనవి ఎన్ని జరుగుతూ ఉంటాయి రజోప్రధాన సమయంలో ఇన్ని మృత్యువులు జరగవు ఇప్పుడైతే ఆర్భాటం ఉంది ఇంతకుముందు ఇన్ని మిషన్లు మొదలైనవి లేవు ఇంతకుముందు యుద్ధాలు స్టీమర్లు లేక విమానాల ద్వారా ఏమైనా జరిగేవా ఇవన్నీ ఇప్పుడు వెలువడ్డాయి ఇక్కడ ఉండేవి కావు మొదట సత్యుగంలో ఉండేవి కావున మళ్ళీ సంగమంలోనే ఉండాలి ఈ సుఖం మళ్ళీ మీకు స్వర్గంలో లభించేది ఉంది విమానాలు ఎవరైతే తయారు చేస్తారో వారు కూడా అక్కడ ఉంటారు ప్రజల్లోకి కూడా కొంతమంది వచ్చేస్తారు సంస్కారాలు తీసుకెళ్తారు మళ్ళీ వచ్చి తయారు చేస్తారు ఇప్పుడు వినాశనం కోసం తయారు చేస్తారు తర్వాత స్వర్గంలో సుఖం కోసం ఉపయోగపడతాయి అక్కడైతే ఫుల్ ప్రూఫ్గా ఉంటాయి అంటే పూర్తి సురక్షితంగా ఉంటాయి మాయా ఆర్భాటంతో వినాశనం జరుగుతుంది వినాశనమైతే తప్పకుండా జరగాలి కదా బ్రాహ్మణుల ద్వారా యజ్ఞం కూడా రచింపబడింది ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞాలు రచిస్తారు లభించడం కూడా బ్రాహ్మణులకే లభిస్తుంది బ్రాహ్మణ వర్ణమే మళ్లీ దేవతావర్ణంగా అవుతుంది శివబాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు తయారు చేస్తారు బ్రాహ్మణులు మళ్లీ దేవతలుగా అవుతారు ఇది ఎంత స్పష్టమైన విషయం కానీ పిల్లల్ని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇంత సహజమైన విషయాన్ని కూడా చాలామంది పిల్లలు ధారణ చేయలేకపోతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ తండ్రితో సదా సత్యంగా ఉండాలి వికారాలను దానమిచ్చి మళ్ళీ భస్మాసురులుగా అవ్వకూడదు పవిత్రత యొక్క ఆజ్ఞను తప్పకుండా పాలన చేయాలి రెండవది వికారాల సూక్ష్మ నశాను యోగబలంతో సమాప్తం చేయాలి చదువును మంచి రీతిలో చదవాలి మరియు చదివించాలి వరదానము గమ్యాన్ని ఎదురుగా ఉంచుకొని బ్రహ్మాబాబాను ఫాలో చేస్తూ ఫస్ట్ నెంబర్ తీసుకుని తీవ్ర పురుషార్థి భవ వివరణ తీవ్ర పురుషార్థుల ఎదురుగా సదా గమ్యం ఉంటుంది వారు ఎప్పుడూ అటు ఇటూ చూడరు ఫస్ట్ నెంబర్లో వచ్చేటటువంటి ఆత్మలు వ్యర్థాన్ని చూస్తూ కూడా చూడరు వ్యర్థ విషయాలను వింటూ కూడా వినరు వారు గమ్యాన్ని ఎదురుగా ఉంచుకొని బ్రహ్మబాబాను ఫాలో చేస్తారు ఎలాగైతే బ్రహ్మబాబా స్వయాన్ని చేసేవారిగా భావించి కర్మలు చేశారు ఎప్పుడూ చేయించేవానిగా భావించలేదు అందుకే బాధ్యతను నిర్వర్తిస్తూ కూడా సదా తేలికగా ఉన్నారు ఇందులో ఇలా ఫాలో ఫాదర్ చేయండి స్లోగన్ ఏ విషయమైతే అవస్థను పాడు చేస్తుందో దానిని వింటూ కూడా వినకండి లవ్లీన స్థితిని అనుభవం చేయుటకు ఈరోజు పాయింట్ తండ్రికి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉందంటే వారు ప్రతిరోజు ప్రేమకు బదులిచ్చేందుకు ఇంత పెద్ద లేఖను రాస్తారు ఇస్తారు మరియు సహచరునిగా అయి సదా తోడును నిర్వర్తిస్తారు కనుక ఈ ప్రేమలో తమ బలహీనతలన్నిటినీ బలిహారం చేసి సమాన స్థితిలో స్థితులవ్వండి